లిక్కర్ బాటిల్ కొనుక్కొని ఇంటికి వెళ్లి తాగాలి కానీ ఇవాళ బహిరంగంగా సేవనం చేస్తున్నాడు సేవన్ బహిరంగంగా తాగేస్తున్నాడు రోడ్డుపైన ఆకతాయిలు సృష్టిస్తున్నారు ఇవాళ సామాజిక నేరాలకు బాధ్యులు అవుతున్నారు వీటితో పాటు షాపు యజమాని కూడా వాటర్ ఫెసిలిటీ పెడుతున్నాడు అక్కడ రకరకాల చుట్టుపక్కల తినుబండారాలను పెడుతున్నారు ఇవన్నీ పెట్టి ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నారు అంటే ఈ చట్టాల సంగతి మాట్లాడుతున్నప్పుడు ఈ చట్టాలకు సంబంధించిన అధికారులు ఇవాళ ముఖ్యమంత్రి కంట్రోల్లోనే ఉన్నారు పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ మొత్తం అధికారులంతా ముఖ్యమంత్రి కంట్రోల్లోనే ఉన్నారు మరి చట్ట విరుద్ధంగా నడుస్తున్న పనుల గురించి ఎవరు మాట్లాడండి అంటే పర్మిట్ రూమ్స్ పెంచి ఇంకా సామాజిక నేరాలను పెంచాలని ప్రయత్నమా లేకపోతే యథావిధిగా తాగండి మేము ఈ చెత్త ఇస్తుంటాం మీరు 100 రూపాయలు మాకు ఇచ్చేసేయండి మేము 2 రూపాయలు మీకు ఖర్చు పెట్టామని చెప్పడమా ఏ రకంగా ఆలోచించి పర్మిట్ రూమ్స్ పెంచుతున్నారనేది ఆలోచించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మనం మొత్తం సంక్షేమ పథకాలను తీసుకున్నట్టయితే దాదాపు 2007-8 నాటికే 13,000 కోట్ల రూపాయలు చిల్లర ఇవాళ మనకి ఖర్చు పెడుతున్నారు అన్ని సంక్షేమ పథకాలు ఇవాళ మధ్యాహ్న ఆదాయ రూపంగా ఇవాళ ప్రభుత్వం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుందంటే 22,000 కోట్ల రూపాయలు కేవలం మద్యం ద్వారా ఇప్పుడు విజయలక్ష్మి గారు చెప్పారు 2 లక్షల పైచీలకు కట్టి షాప్ తీసుకోవచ్చని ఇంతకు ముందు ఆక్షన్ పద్ధతిలో జరిగింది రెండింటికి ఏంటి వ్యత్యాసం అంటారు అంటే ఆక్షన్ ఇంతవరకు జరిగిన మాట కరెక్టే ఇప్పుడు ఏంటంటే జనాభాని బేస్ చేసుకొని చేస్తున్నారు ఇంతకు ముందే ఆక్షన్లు ఎవరు బలం ఉంటే అంత ఎవరికి ఎంత డబ్బు పెట్టగలిగితే అంత అన్ని షాపులు పాడుకోవడము అంత కోట్లు వెచ్చించి పాడుకోవడం అంత 1000 రెట్లు సంపాదించుకోవడం అనేది ఇంతకు ముందు ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ 2 లక్షల రూపాయల నుంచి మొదలవుతుంది ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు రావచ్చు ఇంకా ఇంకా కావాల్సినంత మంది రావచ్చు దీనికి ప్రతి విషయాన్ని తీసుకున్నట్టయితే వాళ్ళ ఒక రేషన్ షాప్ కావచ్చు స్కూల్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు ప్రతి విషయంలో ఒక టైమింగ్స్ పెట్టారు మద్యం షాప్ ప్రొద్దున 6 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 12 గంటల వరకు ఉంటుంది ఎక్కడ దొరికితే అక్కడ తాగడం తిరగడం తినడం పడుకోవడం అంతే ఇంతకు మించి ప్రజలు స్వచ్ఛందంగా ఏదో పనిచేసే ఆలోచనలు కానీ లేకుంటే వాళ్ళకి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగే వ్యవస్థ కానీ లేకుంటే వాళ్ళపైన వాళ్ళు నిలబడే అవకాశాలు కానీ ప్రభుత్వం కల్పించడం లేదు ఎంతసేపు తాగి పడిపోయి ఉంటే చాలు ఎలక్షన్లో మళ్ళీ మేము ఓటేసేటప్పుడు ఓటేసినా సరే వేయకపోయినా సరే కానీ ఎలక్షన్లో కూడా తాగుబోయించడం అనేది ఒక పాలసీ కూడా పెట్టారు వాళ్ళ ఎన్నికల్లో ప్రజాప్రతినిధి గెలవాలంటే కూడా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అందుకు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడం దాన్ని తాగుబోయించడం 15 రోజులు ఇదే పనిగా పెట్టేసుకుని తాగుబోయించడం తర్వాత గెలవడం మళ్ళీ తర్వాత ఆ గెలిచిన డబ్బుని ఎట్లా సంపాదించుకోండి ఇదే ఒక ఆచారం కింద అదే ఇప్పుడు తాగిన వాళ్ళు తాగినట్టుగా ఉండరు ఈ తాగుడు ఎందుకు అని అంటే మాకు ఆదాయం కావాలి కదా అంటుంది ప్రభుత్వం ఆదాయం ఎందుకు అంటే ప్రజల సంక్షేమం కోసం అంటుంది ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం తాగుడు ద్వారా వీళ్ళని ఇలా అరాచకాలకు ప్రోత్సహిస్తూ మేము ఆదాయం తీసిన వాళ్ళ సంక్షేమం చేస్తామనడం కరెక్ట్ కాదు మీరు సంక్షేమాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటారో చూసుకోవాలి దీని మీద వచ్చే ఆదాయం కోసం కాకుండా ప్రజల క్షేమాన్ని కోరే ప్రభుత్వాలు ఆ నాయకులు అధికారంలో ఉన్న వాళ్ళు చిత్తశుద్ధి పనిచేయవలసిన అవసరం ఉంది గీతామూర్తి గారు ప్రజలను పిప్పి చేసి ప్రజా సంక్షేమం కోసం ఈ మొత్తం ఈ పథకాలు కానీ ఈ ప్రచారాలు కానీ చేస్తుంది ప్రభుత్వం అంటే ప్రజల ధనంతో ప్రజలను పిప్పి చేస్తుంది ఈ బెల్ట్ షాపులు కానీ ఈ మద్యం నూతన ఎక్సైజ్ పాలసీ విధానాలు కానీ దీని వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతారు ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం వస్తుంది ప్రజలు నష్టపోయేది మనం అడుగడుగునా చూస్తూనే ఉన్నాం ఇవాళ అనారోగ్య కారణాలకు కావచ్చు సామాజిక నేరాలకు కావచ్చు ఇవాళ హింస విషయంలో కావచ్చు అత్యాచారాల విషయంలో కావచ్చు ప్రతి సంఘటనకి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నది ఏది మంచి కావద్దో దానికి అన్నింటిలో అగ్రస్థానం ఉంది చిన్న 6-7 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా ఇవాళ తాగడము అన్నది పల్లెటూళ్ళలో కనిపిస్తుంది మనకి మళ్ళీ దీంతో పాటు చదువుకునే ఇవాళ మనకి బంగారు భవిష్యత్తు ఉన్న యువత ఇవాళ మన భారతదేశానికి పట్టుకోమాలని చెప్పుకుంటున్న మన యువత అంతా కూడా ఇటువంటి పెడదామని బట్టి మన సమాజానికి పెద్ద నష్టం ఇవన్నీ ఇవన్నీతో పాటు మన ప్రజలేం ప్రజల సంగతి మేము సంక్షేమం అని అంటున్నాం పాలసీలు కొత్త కొత్త పాలసీలు తీసుకొస్తున్నాము సంక్షేమ పథకాలు అని అంటున్నాం అసలు దానికి దీనికి పోలికలేదు నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే కనుక చదువునివ్వు మంచి చదువునివ్వు మంచి ఆరోగ్యాన్నివ్వు ఇవన్నీ చేస్తూ సామాజిక పరంగా ఎదిగే విధంగా ఆర్థిక పరమైన ఉపాధి నైపుణ్యాలని ప్రభుత్వానికి ఆదాయాన్ని చూస్తుంది ఇప్పుడు ఎంతసేపు ఆదాయ వనరు కింద చూసినప్పుడు ఇవన్నీ అసాధ్యం అనిపిస్తుంది గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో మేము రాష్ట్రంలో బెల్ట్ షాపులు తొలగిస్తామని చెప్పారు ఒక నెల రోజులు గడిపించి మేము మొత్తం రాష్ట్రం అంతా కూడా అసలు ఇస్తారని ఒక సర్వే చేశాం మేము
ఎలాంటి అధికారిక ఉత్తర్వులు అసలు నచ్చేదే అనధికారికంగా బెల్ట్ షాప్ లో దీనికి అధికారికంగా ఉత్తర్వులు రావాలంట అంటే ఇదేం ఇదేం పాలసీ వేదికలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం నాయకుల్ని ఆ రోజున మనం ఓటు వేసేస్తాం పార్టీలనే కాదు అక్కడ నిలబడిన వ్యక్తిని చూసి కూడా ఓటు వేయాలి